Hello friends, good morning, welcome back to my channel. So, this video lo nenu 5 light dinner recipes chupinchabothunnanu. Chala healthy dinner recipes anamata and tondaraga aipoyutayi. So, first nenu jonna rotta chupisthunnanu. Baga hot water boil chesesukoni pindi teeskunnanu. Pindi loki ee baga boiling water kalpukovali anamata. So, baga boiling water kabatti first meeru spoon ton kalpukoni kaase pakkana pettukondi. తర్వాత చేయితో మంచిగా మెత్తగా ఒక 10 మినిట్స్ అన్న కలపాలి దీన్ని. 10 మినిట్స్ మంచిగా సాఫ్ట్గా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. అండ్ ఈ జొన్న పిండికి మనకు నీళ్లు చాలా వేడివేడిగా ఉండాలన్నమాట. బాగా బాయిలింగ్ అవుతూ ఉండాలి. సో ఇలా చేసుకున్న తర్వాత పొడి పిండి తీసుకొని పొడిపిండిలోకి కొంచెం ఇలా సర్కిల్స్ లాగా చేసేసుకొని మన ముచ్చపాతి పిండికి తీసుకుంటాం కదా ఇలా చేసుకొని మెల్లిమెల్లిగా ఒత్తుకుంటూ పోవాలి. కొంచెంగా ఒత్తుకుంటూ పోవాలి. ఇలా తిప్పుకుంటూ సైడ్స్ చివర్లు పగలకుండా అండ్ జొన్న రొట్టె కూడా మొత్తం పగలకుండా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ పోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొంచెం మెల్లిమెల్లిగా తిప్పండి. ఇక్కడ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో కొంచెం మెల్లిమెల్లిగా ఇలా తిప్పుకుంటూ ఫింగర్స్తో మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ జరపాలన్నమాట. అంటే ఇలా ప్రెస్ చేస్తూ జరపాలి. ఇలా చేస్తే మనకు చాలా సన్నగా మంచి హెల్దీగా ఉన్న జొన్న రొట్టె రెడీ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈ జొన్నలు వచ్చేసి షాప్స్లో కొనుక్కోకండి. పిండిని మంచిగా జొన్నలు పచ్చ జొన్నలు అంటారు కదా అవి తీసుకొని పట్టించుకొని పెట్టుకోండి. పిండి ఒక అట్లీస్ట్ ఒక 5 కేజీస్ అలా పెట్టేసుకోండి, సరిపోతుంది మీకు. అండ్ ఇప్పుడు నేను ఈ పెనం జొన్న పిండికి మనం జొన్న రొట్టె చేసేదానికి ఎప్పుడు ఆ దానికి పెనం సపరేట్గా ఉండాలన్నమాట. పెంక ఇప్పుడు దీంట్లోకి వేసేసాను కదా. ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే పెంక బాగా హై ఫ్లేమ్లో పెట్టండి, బాగా కాలుతూ ఉండాలన్నమాట. ఓకేనా? సో జొన్న రొట్టె వేయగానే కొంచెం వాటర్ అద్దండి పైనుంచి. వాటర్ అద్ది తిప్పేసుకోవడమే అంతే. సో చాలా ఈజీగా తొందరగా అయిపోయే జొన్న రొట్టె మీరు మండే రోజు చేసేసుకోవచ్చు డిన్నర్కి. ఓకేనా? సో ఇలా పొంగుతున్నాయి చూసారా, చాలా బాగా పొంగుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట. సో నేను తీయడం కూడా ఒక మంచి టిప్ చూపించాను ఇందాక. మొత్తం మనము ఆ బేలం కట్ట మొత్తం తీసేస్తే, సారీ పీట మొత్తము తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కొత్తగా చేసే వాళ్ళైతే ఒక ఫస్ట్ 2-3 డేస్, ఒక 1 వీక్ వరకు కొంచెం విరిగిపోయినట్టు అలా వస్తాయి. బట్ చిన్న చిన్నగా చేసుకొని చూడండి, చిన్నగా చేసుకోండి ఫస్ట్ పూరి సైజ్ లాగా. తర్వాత మీకు మంచిగా పెద్దగా చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్ టిప్ ఏంటంటే దీంట్లోకి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అండ్ నేను ఇక్కడ మంచి టేస్టీ రాజ్మా కర్రీతోని మండే రోజు డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ట్యూస్డే రోజు డిన్నర్కి వెళ్ళిపోదాము. ట్యూస్డే రోజు డిన్నర్కి వచ్చేసి మనం ముందు రోజు ఈ మల్టీగ్రెయిన్ దోశ కోసం ఇవన్నీ నానపెట్టుకోవాలన్నమాట. సజ్జలు, జొన్నలు, రాగులు, మినప్పప్పు, సగుబియ్యము, పెసర్లు, కొంచెం 1 స్పూన్ మెంతులు, ఇంకా అటుకులు. సో మనకు దోశకు కావలసిన ఇవన్నీ ఉన్నాయి, ఇంకా బియ్యం తప్ప. సో బియ్యం మనకు అవసరం లేదు. పెసర్లు, సగ్గుబియ్యము, రాగులు, సజ్జలు, రాగులు ఇవి వచ్చేసి సన్న జొన్నలు అన్నమాట. మిల్లెట్స్ అవి, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. ఇంకా మినప్పప్పు 1 స్పూన్, మెంతులు, ఇంకా 1 సేమ్ బౌల్ అటుకులు అన్నమాట. ఇవి అన్నీ నైట్ నానబెట్టేసుకొని రుబ్బేసుకొని పెట్టేసుకోండి. మార్నింగ్ నానబెట్టుకుంటే 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నైట్ రుబ్బేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ మనకు దోశలకు రెడీ అయిపోతుంది. లేదా నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ రుబ్బేసుకుంటే నైట్ వరకు మనకు ఫెర్మెంటేషన్ అయిపోయి నైట్ డిన్నర్కి చాలా ఈజీగా టేస్టీగా మల్టీగ్రెయిన్ దోశ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట బ్యాటర్. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, నేను దోశలు వేసేటప్పుడు ఫస్ట్ ఇలా ఆనియన్తో ఒకసారి ఒక డ్రాప్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్తో ఒకసారి రాసేసుకుంటానన్నమాట. ఇక హ్యాపీగా ఇంత మంచిగా మనకు ఇంత మంచి హెల్తీగా దోశలు వేసేసుకొని నైట్ హ్యాపీగా తినేసి
పడుకోవడమే, మంచి హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. అన్ని అన్ని రకాల మిలెట్స్, అన్ని రకాల మనము ఏమంటారు జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ మన బాడీకి వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ డిన్నర్ కూడా మనకు లైట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనము 2 నుంచి 3 దోశలు తినొచ్చు నైట్కి. అండ్ వీటితో పాటు ఏదైనా టమాటా చట్నీ లేకపోతే పల్లీ చట్నీ ఏదైనా ఒక చట్నీతోని సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే టమాటా పప్పు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా? సో మన నైట్ డిన్నర్ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు ట్యూస్డే రోజు డిన్నర్కి నేను ఇది చేసుకున్నానన్నమాట, మల్టీగ్రెయిన్ దోశ. సో అన్నీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. మెంతులు మాత్రం ఒక 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. 12 అవర్స్ నానాలి. పిండి రుబ్బిన తర్వాత 12 అవర్స్ ఫర్మెంటేషన్కి పక్కన పెట్టేసేయాలి. అంతే, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను వెడ్నెస్డే డిన్నర్ రొటీన్కి. వెడ్నెస్డే డిన్నర్ రొటీన్ వచ్చేసి నేను ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానన్నమాట. సో గోధుమ రవ్వ ఉప్మా చాలా మనకు ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవుతుంది, అండ్ పొట్ట కూడా సన్నగా అవ్వడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్లో 2 స్పూన్స్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పల్లీలు ఇంకా శనగపప్పు వేస్తున్నానన్నమాట. పల్లీలు శనగపప్పు మంచిగా దోరగా వేగగానే ఇక మనం అన్ని కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని వేసేసుకోవచ్చు, మనకు ఏవి కావాలంటే అవి. కాకపోతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మాత్రం కంపల్సరీ. నేను ఇంకా దీంట్లోకి బీన్స్ వేశాను, క్యాప్సికమ్ వేశాను, క్యారెట్స్ వేశాను. మీరు ఇంకా క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్ మనకు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేశాను, దీంట్లోకి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మీకు ఏమేమి వెజిటబుల్స్ కావాలో వేసుకోవచ్చు. పాలకూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు, చాలా వేసుకోవచ్చు అన్నమాట. అన్ని ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. అండ్ హెల్దీ హెల్దీగా మంచి ఫిల్లింగ్గా మంచి ఒక ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుందన్నమాట మనకు. సో అవి వేగగానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి వాటర్ 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్స్ వాటర్ యాడ్ చేశానన్నమాట. ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని గోధుమ రవ్వ కూడా యాడ్ చేసేసాను. అంతే, ఇది ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికేంత వరకు కుక్ చేయాలన్నమాట. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవచ్చు మనము, తొందరగా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో అయితే. సో జాబ్ చేసే వాళ్ళకు ఇంటికి రాగానే తొందరగా అయిపోయే డిన్నర్ అన్నమాట ఇది. చాలా హెల్దీ, ప్రోటీన్ ఫుల్ అండ్ మంచి హెల్దీగా ఉండే డిన్నర్, తొందరగా డైజెషన్ అయిపోతుంది, డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. పొట్ట కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది ఈ రెసిపీ మనము డైలీ తింటే కనుక. సో గోధుమ రవ్వ తింటే వేడి అనుకున్న వాళ్ళు 1 గ్లాస్ మజ్జిగ తాగేసేయండి తిన్నాక. ఓకేనా? సో హెల్దీ హెల్దీ వెడ్నెస్డే డిన్నర్ రెడీ అయిపోయింది. నేను చేశాను వెడ్నెస్డే డిన్నర్ ఇదే అన్నమాట. నెక్స్ట్ థర్స్డే రోజు డిన్నర్ రొటీన్కి వెళ్ళిపోదాము. థర్స్డే రోజు డిన్నర్ రొటీన్ వచ్చేసి నేను ఇక్కడ సగుబియ్యం ఉప్మా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ థర్స్డే రొటీన్ వచ్చేసి, థర్స్డే డిన్నర్ రొటీన్ నేను సగుబియ్యం ఉప్మా రికమెండ్ చేస్తున్నాను. ఇది ఇది కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అండ్ డైట్ చేసే వాళ్ళకి చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. డైలీ కూడా ఇది చేసుకుని తినొచ్చు ఇష్టం ఉంటే. సో దానికి నేను 1-2 అవర్స్ ముందు సగుబియ్యం నానబెట్టుకున్నాను. ఇది మనం ఫుల్ వాటర్ వేసి నానబెట్టకూడదు, జస్ట్ సగుబియ్యం వేసిన తర్వాత ఆ సగుబియ్యం నానేంత వరకే వాటర్ పోయాలన్నమాట, అవి ఉన్నంత వరకు. నెక్స్ట్ పల్లీ పొడి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇవన్నీ వెజిటబుల్స్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇందులో ఎక్కువగా వెజిటబుల్స్ వేసుకోకండి, అంత టేస్టీగా ఉండదు. సో ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత, ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసి, తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఈ పల్లీ పొడి వేయాలి. ఈ పల్లీ పొడి వేసేసిన తర్వాత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని
ఇక మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేయాలన్నమాట. అప్పుడు మనకు చాలా సాఫ్టీ సాఫ్టీగా మంచిగా సాఫ్ట్గా ఉండే సగుబియ్యం ఉప్మా రెడీ అయిపోతుంది. అంతే, ఇది చక్కగా నిమ్మకాయ పిండేసుకొని హ్యాపీ హ్యాపీగా థర్స్డే డిన్నర్ ఎంజాయ్ చేసేసేయండి. ఇది డైలీ తింటే చాలా 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 హెల్ప్ అవుతుంది డైట్ చేసే వాళ్ళకు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే డిన్నర్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఫైనల్గా ఫ్రైడే డిన్నర్ వచ్చేసి, ఫ్రైడే రోజు అంటే ఇప్పుడు ఈ ఆల్ వీక్స్లో అందరూ ఎవరైతే రైస్ మిస్ అయ్యారో వాళ్ళ కోసం రైస్ స్పెషల్ అన్నమాట. ఇది వచ్చేసి కిచిడి. అండ్ ఇక్కడ స్టవ్ మీరు వేరే చూస్తున్నారు. ఇది నేను, ఇది నాది పాత వీడియో, నేను మీతో కిచిడి రెసిపీ అస్సలు షేర్ చేయలేదు. సో ఇది చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట, హాఫ్ హాఫ్ స్పూన్. అండ్ అన్ని హోల్ స్పైసెస్, ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా, ఇంకా బగరాకు, ఇవన్నీ రెండు రెండు మాత్రమే వేశాను. ఇంకా ఒక 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇంకా కరివేపాకు. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తాను, 1/2 స్పూన్ పసుపు. యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని మళ్ళీ కొంచెం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తానన్నమాట. అండ్ ఈ కిచిడి చేసుకోవడానికి ముందు మనం 1/2 అవర్ ముందు 1 కప్ రైస్కి 1/2 కప్ పెసరపప్పు యాడ్ చేసుకొని మంచిగా కడిగేసి 1/2 అవర్ నానబెట్టుకోండి. లేకపోతే నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపేసిన తర్వాత పొటాటో వేసాను, క్యారెట్ వేసాను, ఇంకా బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి, బటానీ ఉంటే బటానీ వేసుకోండి, క్యాప్సికమ్ వేసుకోండి, ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోండి దీంట్లోకి. అన్నీ మంచిగా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి రైస్ అండ్ పెసరపప్పు కలిపేసి 1 గ్లాస్ తీసుకున్నాను అనమాట. సో 1 గ్లాస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మంచిగా మనకు పొడి పొడిగా వస్తుంది రైస్. వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ సాల్ట్ వేసేసుకుంటే మళ్ళీ టేస్ట్ అస్సలు బాగోదు. సో నేను బటానీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర ఈ టైంలో వాటర్ మరిగేటప్పుడు వేస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, అవి గ్రీన్ కలర్గా కనబడతాయి అన్నమాట. బటానీ వేసాను, పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను, అయిపోయింది. ఇంకా సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. సో 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ రైస్ యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసి విజిల్ మూత పెట్టేసేయండి. 2 విజిల్స్కి మనకు రైస్ కుక్ అయిపోతుంది అన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉండే కిచిడి రెడీ అయిపోతుంది. సో రైస్ మిస్ అయ్యే వాళ్ళకు డిన్నర్, 5th డే డిన్నర్ అన్నమాట ఇది. టేస్టీ టేస్టీ కిచిడి విత్ మంచి రైతా. ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. బాయ్.